దేవుని ఘనమైన నామనకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 33వ కీర్తన 22వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్న మీ మీద ఆయన కృప ఉండునుగాక. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనం పరిశీలిస్తే దేవుని కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో ఆ కనిపెట్టుకున్న వారి మీద ఆయన కృప నిలిచి ఉంటుంది. ఆయన కృప నిశ్చయంగా వారి మీద నిలిచి ఉంటుంది. అయితే ఆయన కొరకు కనిపెట్టుకొని వారి మీద ఆయన కృప ఉంటుంది అని మన బైబిల్ గ్రంథంలో ఎన్నో చోట్ల మనం చదువుకోవచ్చు. ఇదే అధ్యాయంలో మనం కొంచెం 2 వచనాలు మనం పైకి వెళితే 18-12 వచనాలు మనం పరిశీలిస్తే ఆ 18-12 వచనాలు అంటాడు, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులు వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీదను నిలుచుచున్నది అంటాడు. అంటే దేవుని దృష్టి ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటూ ఉంటారో వారి మీద ఆయన దృష్టి నిలిపి వారికి తన కృపనిస్తాడు. కృపనిచ్చి వారి ప్రాణాన్ని మరణం నుండి తప్పిస్తాడు. కరువులో వారిని సజీవులుగా కాపాడతాడు. కరువు రాకుండా కాపాడతాడు. మరణము నుండి, భయంకరమైన అపాయాల నుండి దేవుడు తప్పిస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే 130వ కీర్తనలో భక్తుడు దేవుని కోసం ఎలా కనిపెడుతున్నాడో అక్కడ చెప్తూ ఉన్నాడు. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుకొనుచున్నది అంటాడు. నైట్ వాచ్మెన్ తెల్లవారుజాము కోసం ఎంత ఆశగా, ఇప్పుడు తెల్లారిదా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతానని అన్ని భయాల మధ్య ఎప్పటికప్పుడు ధైర్యం చేసుకొని ఎలా ఇప్పుడు తెల్లారిపోతానని ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ విధంగానే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కొరకు కనిపెట్టుకునే వారంతా అలా ఎదురు చూడాలి అని చెప్తాడు. అదే కీర్తనలో మనం పరిశీలిస్తే అక్కడ మరొక మాట కూడా అంటున్నాడు. అదేంటంటే, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకున్నాము, యెహోవా యొక్క కృప దొరుకును. ఎందుకంటే ఆయన మీద అంత ఆశ పెట్టుకోవడానికి గల కారణం ఆయన యొక్క కృప దొరుకుతుంది అని 123వ కీర్తనలో కూడా మనం పరిశీలిస్తే అక్కడ దావీదు భక్తుడు అంటాడు, దాసుని కన్నులు యజమానుని తట్టు చూచున్నట్లు దాసి కన్నులు యజమానురాలి చట్టు చూచినట్లు దేవా నువ్వు మమ్మల్ని కరుణించే వరకు మా కన్నులు నీ తట్టే చూస్తున్నాయ్యా అంటాడు. అంటే దాసి కన్నులు పనమ్మాయి, ఆమె కన్నులు యజమానురాలి చేతి తట్టు ఆశగా చూస్తూ ఉంటాయి. అమ్మగారు ఏదన్నా పెట్టిద్దేమో, మా ఇంటికి తీసుకుని వెళ్ళి పిల్లలకు పెడతాం అని ఆశతో ఎలా ఎదురు చూస్తూ ఉంటుందో, దేవా నువ్వు కరుణించే వరకు ఈ కన్నులు నీ తట్టే ఎదురు చూస్తూ ఉంటాయని 42వ కీర్తనలో అక్కడ కీర్తనాకారుడు కౌరవ కుమారులు అంటారు, దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతుందో, దేవా నా ప్రాణం నీ కోసం అలా ఆశపడుతుంది. నిజంగా దుప్పి అది నీటి వాగుల కొరకు పరిగెడుతూ ఎక్కడ నీరు దొరికిద్దా అని ఎలా తహతహలాడుతూ నీళ్లు దొరికే వరకు పరిగెడుతుందో, అలాగే నేను నీ కోసం నీ కృప కోసం కనిపెడుతున్నానయ్యా అంటున్నాడు. ఎందుకంటే దేవుని కృప ఆయన కోసం కనిపెట్టుకునే వారి మీద నిలిచి ఉంటుంది. మనం 13వ అధ్యాయం యోబు గ్రంథంలో 15వ వచనం మనం చూస్తే యోబు భయంకరమైన కష్టాల్లో ఉన్నాడు. ఒకటి తర్వాత ఒకటి దెబ్బ మీద దెబ్బ, అన్నీ కోల్పోయాడు. అలాంటి పరిస్థితుల్లో యోబు భక్తుని గురించి మనం పరిశీలిస్తే యోబు అంటాడు, యెహోవా నన్ను చంపినను, నేను ఆయన కోసమే కనిపెడతాను. అంటే చచ్చిపోయే వరకు కూడా ఆయన కోసం కనిపెట్టి చచ్చిపోతాను, కానీ వేరే దిక్కు నేను చూడను. ఇలా మనం ఆలోచిస్తే దేవుని కొరకు భక్తులు ఎలా కనిపెట్టారండి,
ఇలా కనిపెట్టిన భక్తులు దావీదు భక్తుడు దేవుని కోసం కనిపెట్టుకొని ధన్యుడయ్యాడు. యోబు భక్తుడు దేవుని కోసం కనిపెట్టుకొని ధన్యుడయ్యాడు. అలాగే భక్తుడైన సొలొమోను 130వ కీర్తనలో ఆ భక్తుడు కూడా దేవుని కోసం కనిపెట్టుకొని ధన్యుడయ్యాడు. నిజంగా దేవుని కోసం కనిపెట్టుకున్న వారందరూ ధన్యులయ్యారు. ఈ రోజున ఆయన కోసం మీరు కూడా ఇలాగే ఆశతో కనిపెట్టుకుంటే ఆయన మనల్ని కూడా ధన్యులుగా చేస్తాడు. ఆయన కృప మన మీద కుమ్మరిస్తాడు. అయితే ఆయన కోసం కనిపెట్టుకునే వారు ఎలా కనిపెట్టాలి అనే మాట మనం విన్నాం. కనిపెట్టే వారు ఎలా కనిపెట్టాలో ఇంకొక మాట మనం గమనిద్దాం. 40వ కీర్తనలో దావీదు అంటాడు మొదటి వచనంలో, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకున్నాను, ఆయన చెవియొగ్గి నా మొర ఆలకించాడు. దేవుని కోసం కనిపెట్టుకునేవారు సహనంతో కనిపెట్టాలి. ఒక్కొక్కసారి మనం ఆయన కోసం కనిపెట్టేటప్పుడు ప్రార్థనలకు జవాబు త్వరగా రావచ్చు, కానీ ఒక్కొక్కసారి కొంచెం ఆలస్యం కావచ్చు. ఆలస్యమైనా ఆయన కోసం సహనంతో ఎవరు కనిపెట్టుకుంటారో తప్పక వారి ప్రార్థనలకు జవాబిస్తాడు. నాశనకరమైన గుంటలో చికటి గల దొంగ ఊబిలో ఉన్న మనల్ని పైకి లేపి ఆయన మనల్ని బండ మీద నిలబెట్టి మన అడుగులు స్థిరపరుస్తాడు. నిజంగా కొత్త గీతం పాడేటట్టు చేస్తాడు. దావీదు అలాగే చేశాడు సహనంతో కనిపెట్టినప్పుడు. ఈరోజు నీ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమ, ఇందరి జీవితాల్లో వీరంతా దేవుని కోసం ఆశగా దేవుని కోసం కనిపెట్టారు కదా. కనిపెట్టుకున్న వీరందరికీ ఆయన కృపనిచ్చి వారిని ధన్యులుగా చేయలేదా? వారిని లేవనెత్తలేదా? వారి పరిస్థితులు మార్చలేదా? ఈరోజు మిమ్మల్ని కూడా ఆయన ధన్యులుగా చేయబోతున్నాడు. కనుక ఆయన కృప కోసం కనిపెట్టుకునే మీరు ధన్యులు. కనుక నిరాశ పడద్దు, తొందరపడద్దు. ఖచ్చితంగా ఆయన మీకు మేలు చేయబోతున్నాడు. ఆయన కృప కోసం కనిపెట్టుకోండి. ఆయన మిమ్మల్ని ధన్యులుగా చేయునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలతిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి మీరు మేలు చేయండి. అయ్యా, నమ్మదగిన దైవమా, దయచేసి మీ బిడ్డలందరి జీవితాల్లో ధన్యులుగా చేయండి. ప్రభు, వారు ఆశతో నీకోసమే కనిపెట్టుకుంటున్నారు. అయ్యా, సహనంతో కనిపెట్టుకుంటున్నారు. వారున్న చెర నుండి, సమస్య నుండి దయచేసి వారిని విడిపించి మంచి పరిస్థితుల్లోనికి వారిని నడిపించి అయ్యా మనస్ఫూర్తిగా వారు సంతోషించినట్లుగా గొప్ప కార్యాలు జరిగించండి. మీ ప్రత్యేకమైన కృపతో ప్రతి బిడను తృప్తిపరచమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.